ఫిష్ లో మనకి డిఫరెంట్ వెరైటీస్ అనేవి లభిస్తాయి లైక్ సాల్మన్ అని చెప్పొచ్చు ట్యూనా అని చెప్పొచ్చు ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ కోల్డ్ వాటర్ ఫిష్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అనేవి లభిస్తాయి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సాల్మన్ అండ్ ట్యూనా నుంచి చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట సపోజ్ లైక్ సాల్మన్ అన్న వెరైటీ ఆఫ్ ఫిష్ తీసుకుంటే మనకి దాని నుంచి ఆల్మోస్ట్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది అండ్ గుడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ మనం హార్ట్ కోసం అని చూస్తే మనకి ఈ టూ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి అండ్ జనరల్ గా ఫిష్ ని ఏంటి అంటే చాలా మంది ఫ్రై చేసి అలా తీసుకుంటారు బట్ దానికంటే గ్రేవీ టైప్ లో తీసుకుంటేనే బెటర్ ఫ్రై చేసినప్పుడు ఏంటి అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అనేది కొద్ది వరకు మనకి కోల్పోతాం అనమాట అందుకోసం అని చెప్పేసి బేక్డ్ కానీ కర్రీ ఫామ్ లో తీసుకుంటే చాలా మంచిది అండ్ ఫిష్ లో వచ్చేసరికి చాలా మటుకు మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఎస్పెషల్లీ అందుకోసం అని చెప్పేసి ఫిష్ని మనము అట్లీస్ట్ వీక్లో ఒకసారి లేకపోతే రెండుసార్లు మన డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు చాలా డౌట్ పడుతూ ఉంటారు మేము ఫిష్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఫిష్లో మెర్క్యూరీ లెవెల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ కొన్ని వెరైటీస్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది అండ్ అవి ఏంటి అంటే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ అది బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి మీరు తీసుకునేటప్పుడు ఆ వెరైటీ ఆఫ్ ఫిష్ లో మెర్క్యూరీ లెవెల్స్ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది అది చూసుకొని మీరు ఫిష్ ని రెగ్యులర్ గా వీక్ లో ఒక వన్ టూ టై టూ టైమ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా మనకి అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ చిన్నపిల్లలకి కూడా ఫిష్ పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి బాడీకి గుడ్ ఫ్యాట్స్ లభించడంతో పాటు మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అది చాలా యూజ్ అవుతుంది అది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని కూడా చెప్పచ్చు సో వాళ్ళ మజిల్ డెవలప్మెంట్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఓవరాల్ బాడీ న్యూట్రిషన్కి మనకి ఫిష్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు ఫిష్ తీసుకోవచ్చా మేము లేకపోతే మాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా డైజెస్ట్ లేదా అని చెప్పేసి మనకి ఫిష్ లో కూడా సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు బట్ అంటే అన్లెస్ మీరు తీసుకునే వెరైటీని మీరు చూసుకోవాల్సి వస్తుంది ఏ ఫార్మ్ ఆఫ్ ఫిష్ తీసుకుంటున్నారు అండ్ దాన్ని ఎలా ఉండి తీసుకుంటున్నారు ఈ రెండు మీరు జాగ్రత్తగా గమనించుకొని తీసుకుంటే దాని నుంచి మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తుంది ఇలాగా ఫిష్ ని మనము వీక్ లో అట్లీస్ట్ వన్ టు టైమ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట బట్ చాలా మంది ఏంటి అంటే ఫిష్ ని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసుకోవడం అలా కూడా చేస్తూ ఉంటారు బట్ ఎప్పటికీ స్టేల్ ఫుడ్ అనేది మంచిది కాదండి సో దాని వల్ల మనకి మళ్ళీ వేరే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అందుకోసం అని చెప్పి ఎప్పుడైనా సరే దాన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి తీసుకుంటే దాని నుంచి వచ్చే న్యూట్రిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి అండ్ సో ఓవరాల్గా ఏంటి అంటే మనకి ఫిష్ తీసుకోవడం వల్ల మనకు గుడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి వెయిట్ లాస్ కోసం చూసిన వాళ్ళకి అంటే ప్రోటీన్ ఎక్కువగా కావాలని చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి ఫిష్ నుంచి లభిస్తాయి బట్ ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మీకు హార్ట్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే మీకు ఏ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ట్రైగ్లిజిరైడ్స్ హెల్ది అలా ఏది ఎక్కువగా ఉంది దాన్ని చూసుకోండి దాన్ని రిలేటెడ్ మనకి డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతే మీకు మంచి బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి